నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. అయ్యా, ప్రేక్షకుల వాళ్ళకున్న సందేహాలని మీ సందేహం మా సందేశం అనే అంశంలో కాల్ చేసి వారి సమస్యను వివరిస్తూ ఉంటారు కదా? అవునమ్మా. మరి ఈ రోజు దాంట్లో భాగంగానే కాలర్ ఎవరో చూద్దాం, వారి సమస్య ఏంటో కూడా తెలుసుకుందాం. అలాగేనమ్మా. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటో చెప్పండి. అశోక్ అండి నా పేరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సికింద్రాబాద్ అండి. ఓకే, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో వివరించండి. నమస్కారం అశోక్ గారు, చెప్పండి అమ్మా. డాక్టర్ గారు నమస్కారం అండి. వెనికిడి ప్రాబ్లం ఉందండి, కొంచెం తక్కువ వినబడుతుంది. అయ్యా, రెండు చెవులకు మిషన్లు పెట్టుకుంటాను నేను. అయ్యా, కొంచెం ఫాస్ట్ గా ఏ పని చేసినా దమ్ము వస్తుంది నాకు. మామూలుగా చేస్తే ఏం దమ్ము రాదు. అయ్యా, కొంచెం షుగర్ ఉంది. తినకముందు 120-130 ఉంటుంది, తిన్న తర్వాత 150-160 ఉంటుంది. అంతకుమించి ఏం లేవండి నాకు ప్రాబ్లమ్స్. మామూలుగానండి, న్యాచురోపతిలో అన్ని అవయవాలకి రకరకాల ఇబ్బందులు వస్తే వాటిని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ చెవులకు మాత్రం వినికిడి తగ్గితే మళ్ళా వినికిడి నార్మల్ అవ్వటానికి న్యాచురోపతి కాదు కదా ఏ వైద్యం ఉపయోగపడదు. ఇక రెండవది, మీరు ఆయాసపడుతున్నానంటున్నారు ఏదైనా స్పీడ్గా పనిచేసేటప్పుడు, మరి ఏదైనా షుగర్ కూడా కొంచెం కంట్రోల్ లేకుండా ఉందని చెప్పారు. ఈ ఆయాసం తగ్గడానికి షుగర్ తగ్గడానికి నేను చెప్పేటట్టు జీవనశైలిని ఆహార నియమాలు మీరు మార్చుకోండి, వెంటనే ఉపశమనం వస్తుందండి మీకు. ఇంకా ఆయాసం వస్తున్నదంటే బ్లడ్ ఎంత ఉంది, హెమోగ్లోబిన్ ఎంత ఉంది అనేది ఒకసారి పరీక్ష చేయించుకోవాలండి తప్పనిసరిగా. హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా స్పీడ్గా పనులు చేసినప్పుడు ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఆ పరీక్ష చూసుకుని ఒకవేళ హెమోగ్లోబిన్ తక్కువ ఉంటే దాన్ని పెంచుకోవటానికి తోటకూర ముదురు ఆకులు ఉంటాయి చూసారా, కాడలు బాగా కట్టిన తోటకూర కాడలకు ఉండే ఆకులు కట్ చేసుకుని దాన్ని కూర వండుకోవటము, లేదా లేత తోటకూరని ఎక్కువగా దొరికినప్పుడు ఇది దొరకకపోతే అదైనా వండుకోండి. క్యాలీఫ్లవర్ కాడలు కూడా కూరలు వండుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ రెండుట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, హెమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఈ రెండింటిని ఉపయోగించుకోవటం ద్వారా హెమోగ్లోబిన్ కరెక్ట్గా ఉండి కూడా ఆ సమస్య వస్తూ ఉంటే ఇలాంటివి మార్చిన అప్పుడు హార్ట్ ఒకసారి చెకప్ చేయించుకోవటం మంచిదండి. అందుకని డాక్టర్ ద్వారా 2D ఎకో చూడటం కానీ, ECG అవసరమైతే యాంజియోగ్రామ్ టెస్ట్లు ఇట్లాంటివి డాక్టర్ హెల్ప్ మీద కనుక మీరు వెళితే హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అలసటగాను బరువు ఎక్కువగా స్పీడ్గా పనులు చేసినప్పుడు ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి, అది కార్డియాలజిస్ట్ చెకప్ చేస్తే తప్ప తెలియదు. అందుకని అలా కూడా చెకప్ చేసి చూసుకోండి. ఈ ఆయాసం తగ్గడానికి రెగ్యులర్గా ప్రాణాయామం 1.5 గంట 20 నిమిషాలు ఉదయం పూట, 20 నిమిషాలు ప్రాణాయామం సాయంకాల పూట కనుక చేస్తే ఆయాసం బాగా తగ్గడానికి ప్రాణాయామం చక్కటి సపోర్ట్ చేస్తుంది. ఇవి మీరు ఆయాసం తగ్గే విషయంలో శ్రద్ధ పెట్టుకోండి. ఇక మీకు ఫాస్టింగ్ షుగర్ 120-130 అట్లా ఉంటుంది, పోస్ట్ లంచ్ మాత్రం 160 ఉందన్నారు కాబట్టి పోస్ట్ లంచ్ కంట్రోల్లోనే ఉంది, ఫాస్టింగ్ కంట్రోల్ లేదు. ఫాస్టింగ్ షుగర్ కంట్రోల్లోకి రావాలి అంటే సాయంకాల పూట డిన్నర్ తిన్న తర్వాత 1 గంట సేపు వ్యాయామం కనుక, అంటే వాకింగ్ లాగా ఏదన్నా చేయగలిగితే, స్పీడ్ వాకింగ్ కానీ లైట్ బ్రిస్క్ వాక్ కానీ ఏదన్నా అట్లా చేయగలిగితే ఆటోమేటిక్గా షుగర్ వెంటనే ఫాస్టింగ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. డిన్నర్లో తినే ఆహారం ఎట్లా ఉండాలంటే నానపెట్టిన ఎండు విత్తనాలు, మీరు పుల్కా కూర లాంటివి తీసుకోకుండా విత్తనాలు ఏమైనా 4-5 రకాలు పెట్టుకోండి, పొద్దున పూట నానబెడితే సాయంకాలం నానతాయి. ఈ నానపెట్టిన పప్పుల్ని సాయంకాల పూట తిని జామకాయ రేక్కాయ కాస్త బొప్పాయి మొక్కలు ఇట్లాంటివి పండ్లు కనుక తినేస్తే ఫాస్టింగ్ షుగర్ వెంటనే కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇక రెండవది మీరు మార్చాల్సింది, మధ్యాహ్న పూట డయాబెటీస్ ఉన్నప్పుడు రైస్ తినకుండా పుల్కాలు తినండి, 1 లేదా 2 పుల్కాలు. పుల్కాలు గోధుమ పిండితో నాకు పడవు అనుకుంటే, మల్టీగ్రెయిన్ పిండి వద్దనుకుంటే జొన్న రొట్టెలు 1 లేదా 2, ఇది కూడా వద్దంటే రాగి రొట్టె 1, ఇట్లా ఏమైనా రొట్టెలు పెట్టుకుని కూరలు చప్పగా వండుకుని ఎక్కువ కూరలు 1.5 కేజీ 3 కేజీ కూరలు పెట్టుకుని మధ్యాహ్నం లంచ్లో తీసుకోండి. లంచ్ తిన్నాక 1 కప్పు పెరుగు కావాలంటే లంచ్లో వాడుకోవచ్చు మీరు. ఇది మధ్యాహ్న పూట చేసుకుని అన్నం మానేస్తే డయాబెటీస్ వెంటనే కంట్రోల్కి వచ్చేస్తుందండి. మీకు ఉదయం పూట 1 గంట సేపు ఏదన్నా వ్యాయామాలు ఆసనాలు ఎక్సర్సైజులు లాంటివి చేసుకోండి. షుగర్ ఉన్న వారికి 2 పూట్ల వ్యాయామం ఉంటే రోజు 1 టాబ్లెట్ చొప్పున వాడేది మెడిసిన్ లేకుండా కంట్రోల్కి వచ్చేస్తుంది. అందుకని మార్నింగ్ సెషన్ ఇట్లా కాస్త వ్యాయామాలు చేసి బ్రేక్ఫాస్ట్లో మొలకెత్తిన విత్తనాలు వెజిటబుల్ జ్యూస్ లాంటివి తీసుకుంటే మంచిదన్నమాట. కాఫీ టీలు పాలు మానేయండి, 1 గ్లాసు వెజిటబుల్ జ్యూస్ లాంటివి తీసుకోండి. జ్యూస్ త్రాగిన 45 మినిట్స్ 1 అవర్ గడిచాక కాస్త 2-3 రకాల మొలకలు అంత కొబ్బరి తురుము కలుపుకొని వాటిని తినేసేసి ఏదన్నా బొప్పాయి ముక్కలు కర్బూజా ముక్కలు ఇట్లాంటి ఫ్రూట్ తింటే మార్నింగ్ సరిపోతుంది అన్నమాట. ఇట్లా మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైట్ చేంజ్ చేయటం, మధ్యాహ్నం అన్నం మానేయటం, కాస్త ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తుంటే అటు ఆయాసము తగ్గుతుందండి, షుగర్ కూడా వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నిదానంగా డయాబెటిక్ మందులు తగ్గించుకుంటూ వచ్చి
డయాబెటీస్కి మెడిసిన్స్ మానే స్థితి మీకు వస్తుంది. అప్పుడు మానేయగలిగితే మీకు హాయిగా నార్మల్గా మెడిసిన్ లేకుండా మేనేజ్ చేయొచ్చు అనమాట. కానీ ఇట్లాంటి జీవనశైలిని మీరు ప్రారంభిస్తే చాలా మంచిదండి, ప్రయత్నించి చూడండి. ఇక థ్యాంక్ యూ అశోక్ గారు.